కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ప్రస్తుతంతో పాటు నేను వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా హైబ్రిడ్ ఫండ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు ఈ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు వీటిల్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు? యా, మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఏంటంటే, మనకి హైబ్రిడ్ ఫండ్స్ అనేది బేసికల్గా ఒక ఈక్విటీ డెట్ కాంబినేషన్లో వచ్చిన ప్రొడక్ట్. ఇది మెయిన్గా మేము ఎందుకు యూజ్ చేస్తాము అంటే, పెన్షన్ ప్లాన్స్ ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళ కోసం మేము ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఓవరాల్ వైడ్గా ఏంటంటే, జనాలు ఇన్ఫ్లేషన్ గురించి కొంతమంది బాగా తెలుస్తుంది, కొంత తెలుసుకుంటున్నారు. ఇందులో ఏంటంటేనండి, రూల్ ఆఫ్ 70 ఒకటి ఉంటుంది. ఆ రూల్ ఆఫ్ 70 ఏంటంటే, ఆ 70 కింద మన ఇన్ఫ్లేషన్ ఏదైతే పెడతామో దాన్ని బట్టి ఏం తెలుస్తుంటే, ప్రతి ఎన్ని ఇయర్స్కి డబుల్ అవుతుంది మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు జనరల్గా రూల్ ఆఫ్ 70లో ఏమంటే, 70 పక్కన మనకు ఇవాళ ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ 7 తీసుకున్నాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ 10 వస్తుంది ఆన్సర్. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి 10 సంవత్సరాలకి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు జనరల్గా చూస్తే మార్కెట్లో మనకి బోర్డెన్ పెన్షన్ ప్లాన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, కాకపోతే వాటిలో ఏంటంటే ఇన్ఫ్లేషన్కి ఈక్వల్గా బీట్ చేసే కావు అవి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లో పెన్షన్ ప్లాన్ ఉంటుంది, సపోజ్ 20 లాక్స్ మనం ఇన్వెస్ట్ చేయించామనుకోండి, కస్టమర్కి 10,000 వస్తుంది, అది యాజ్ ఆన్ డేట్ పర్వాలేదు. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే, అది పెరగదు అమౌంట్, 20 లాక్స్ అలాగే ఉంటుంది, పెన్షన్ లైఫ్ లాంగ్ 10,000 వస్తుంటుంది. దాంతో ఏమవుతుందంటే, ఇన్ఫ్లేషన్కి ఆయన తట్టుకోలేరన్నమాట. సో దానికోసం ఏంటంటే, యూఎస్లో ఎక్కువ, యూఎస్లో పాపులర్ అయింది ప్లాన్ హైబ్రిడ్ ప్లాన్స్ అంటారు. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఆ ఏజ్ గ్రూప్లో మొత్తం ఈక్విటీ కూడా ఇవ్వలేము మనం, మొత్తం రిస్క్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే, 60% ఈక్విటీలో పెట్టి 40% డెట్లో పెడతారన్నమాట. సో ఈ ఈక్విటీ అనేది ఏదైతే అవుతుంటుందో అది మన ప్రిన్సిపల్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఈ 40% డెట్ ఏదైతే ఉందో అది మార్కెట్ వాలటాలిటీని తట్టుకుని నిలబడడానికి ఉంటుంది అన్నమాట, రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వడానికి. సో అందుకోసంగా ఏంటంటే, ఈ హైబ్రిడ్ ఫండ్స్ చాలా పాపులర్ అయినాయండి. మేము ఎలా దానికి ఏం చేస్తామంటే, సపోజ్ ఎవరన్నా మన కస్టమర్ వచ్చారు అండ్ రిటైర్ అయిపోయారు, హ్యూజ్ కార్పస్ ఉన్నాయి, సో ఆ కార్పస్ ఏం చేస్తామంటే హైబ్రిడ్ ఫండ్స్లో రికమెండ్ చేస్తాం. అందులో కూడా ఏంటంటే, బెస్ట్ ఆఫ్ 4 తీసుకుంటాం. మనకి యాక్చువల్గా 42 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్, ఒక్కొక్క ప్రతి ఫండ్ హౌస్లోనూ ఒక హైబ్రిడ్ ఫండ్ ఉంది. సో అలాంటిప్పుడు ఏమవుతుందంటే, మనకి ఏదైతే బాగుంది, ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ దాకా ఏది బాగుండొచ్చు అని ఒక చూసుకొని సర్వే చేసిన తర్వాత అందులో నుంచి బెస్ట్ 4 సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఆయన పెట్టే 10 లాక్స్ కావచ్చు, 20 లాక్స్ కావచ్చు, వాడిని డెబిట్ చేసి ఆ 4 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. దాని నుంచి ఆయనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పెన్షన్ ప్లాన్ అంటే ఏంటి, రెగ్యులర్గా వాళ్ళకి ఇన్కమ్ కావాలి టు మీట్ దేర్ డైలీ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ నీడ్స్. సో దానికోసం ఏంటంటే, ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, అందులో పెట్టిన తర్వాత కార్పస్ 4 డివైడ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్, సో డేట్ సపోజ్ ఫస్ట్ డేట్ అంటే ఫస్ట్, సెకండ్ సెకండ్, 10th, 15th అలా వాళ్ళు ఏ చూస్ చేసుకుంటే ఆ డేట్ ప్రకారం మనకి అమౌంట్ వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు ఏంటంటే, ఈ 60% ఈక్విటీ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. సో పెట్టినప్పుడు 20 లాక్సే, కానీ గ్రాడ్యువల్గా ఒక 10 ఇయర్స్ పోతే ఆ 20 లాక్సే 30 లాక్స్ దాకా వెళ్తుంది. ఓకే. సో దాంతో ఏమవుతుందంటే, పెన్షన్ ఆయన పెరుగుతుంది ఆఫ్టర్ 10 ఇయర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ 10,000 పెన్షన్ 15,000 వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అట్లా గ్రాడ్యువల్గా ప్రిన్సిపల్ పెరుగుతుంది, మంత్లీ వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే పెరుగుతూ ఉంటుందో, ఇప్పుడు చూడండి హాస్పిటల్లో రేట్లు పెరిగిపోతున్నాయి, మెడిసిన్స్ పెరుగుతున్నాయి, మిల్క్ పెరుగుతుంది రోజు, ఇలా పెరుగుతున్న ఈ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెన్సెస్ని వాళ్ళు బీట్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ హైబ్రిడ్ ఫండ్స్ని మేము వాటికి చూస్ చేస్తాం. సో ఇందులో మీకు ఏంటంటే, 2 రకాల హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డెట్ ఓరియంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటారు, అంతే ఏంటంటే ఎక్కువ శాతం డెట్లో పెట్టి కొంత మాత్రమే ఈక్విటీలో పెడతారు. కొన్ని అగ్రెసివ్ డెబిట్ ఉంటాయి ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. సో అందులో ఏంటంటే ఈక్విటీలో ఎక్కువ పెట్టి డెట్లో కొంచెం తగ్గిస్తారు, దాని టాక్సేషన్ పరంగా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అందుకని మేము స్ట్రాంగ్గా ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో అన్నీ చూసాం పెన్షన్ ప్లాన్స్. మేము చాలా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్ చేసాం, అడ్వైజ్ చేసాం, అలాగే మన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ చూసాం, గవర్నమెంట్ స్కీమ్స్ చూసాం, ఎన్పిఎస్ చూసాం. ఇట్లా అన్నింటిలో డిఫరెన్స్ చూసుకుంటే మీకు వేటిల్లో కూడా ప్రిన్సిపల్ పెరగదు, ప్రిన్సిపల్ అనేది ఫిక్స్ ఉంటుంది, గ్రాడ్యువల్గా పెన్షన్ వస్తుంది, గ్యారంటీగా పెన్షన్ వస్తుంది, కానీ సరిపోతుంది అనేది క్వశ్చన్ మార్క్, పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి అది సరిపోతుంది అనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ హైబ్రిడ్ ఫండ్స్ అనేది వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినాయండి. సో అట్లా మనం దీన్ని సజెస్ట్ చేస్తాం. సో అయితే అంటే రిటర్న్స్ ఎలా ఉంటాయో చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ పర్టికులర్గా సీనియర్ సిటిజన్స్కి అండ్ పెన్షన్ ఓరియంటెడ్ స్కీమ్స్ అన్నమాట ఇవి. సో మరి మార్కెట్ బయట ఏదైనా వాలటాలిటీ ఉన్నప్పుడు, మార్కెట్ వాలటాలిటీ అనేది మరి ఈ హైబ్రిడ్ ఫండ్స్ మీదకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? ఎందుకంటే
ఒక 60-70 ఉన్న వాళ్ళు ఈ మార్కెట్ వాలటాలిటీ గురించి దీని గురించి ఆలోచించలేరు కాబట్టి. సో మరి అటువంటి వారికి సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఏ విధంగా ఇక్కడ ఉంటుందంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇందులో ఏంటంటే మీకు హైబ్రిడ్ ఫండ్స్లో మనం చెప్తున్నామో 40-35% డెట్ ఉంటుందండి. అందులో ప్యూర్గా గవర్నమెంట్ బాండ్సే ఉంటాయి. ఫైన్, ఏదైతే ఈక్విటీ అని చెప్తున్నామో అవి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలండి. అది కేవలం లార్జ్ క్యాప్ అంటే ఒక ఇన్ఫోసిస్, ఒక టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లాంటి బ్లూ చిప్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ఎస్బీఐ సెబీ కానీ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఫండ్ని కేవలం మనం పెట్టుకుంటాం మన మైండ్లో, ఓకే మనం నేను రికమెండ్ చేస్తుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నాము, సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎట్లాంటి రిస్క్ని మనం అవాయిడ్ చేయాలి. అందుకని అవన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన తర్వాతే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు 35% గవర్నమెంట్ బాండ్స్కి ఎలాగో వెళ్ళిపోవాలి, లేదా ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్కి వెళ్ళాలి. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా పుష్ అప్ 35% ఉందో అది కేవలం ఈక్విటీస్, బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే. సో దాంట్లో ఏంటంటే మనకు సేఫ్టీ కూడా మనకి ఇవ్వచ్చు. సో అందులో ఏంటంటేనండి, మీకు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఏదైతే పీరియాడికల్గా అమౌంట్ వస్తుందో అందులో ఎటువంటి మార్పు ఉండదు. మనం చూసుకుంటే ఒక లాస్ట్ 15 ఏళ్ళ నుంచి చూసుకుంటే, 20 ఏళ్ళ నుంచి చూసుకుంటే రిటర్న్స్ అన్నీ 10-12 ఇన్ బిట్వీన్ వచ్చాయండి. ఎప్పుడు బట్టి తగ్గల. సో లాంగ్ టర్మ్ లో చూసుకున్నా కూడా వీటి రిటర్న్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ క్రాస్ అయిపోయింది. 60% ఈక్విటీ ఉంది కదా, 40% డెట్ కూడా ఉంది. సో రెండు కాంబినేషన్స్ తో 10-12 మధ్యలో మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఇచ్చిన పర్ మంత్ ఎంత అంటే 6% అండి. సో 6% ఇస్తున్నాం కాబట్టి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మన ప్రిన్సిపల్కి యాడ్ అవుతుంది. అందుకని ఏమవుతుందంటే ప్రతి 10 ఇయర్స్కి ఆ ప్రిన్సిపల్ యాడ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ హైబ్రిడ్ ఫండ్స్లో అంటే ఈ మధ్య కొంత పాపులర్గా ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ ఏదైనా కేటగిరీస్ ఉంటే మన ఆడియన్స్కి కొంత ఇన్ఫర్మేషన్ కోసం ఎడ్యుకేటివ్ పర్పస్గా కొన్ని ఏమైనా ఉంటే మన ఆడియన్స్కి చెప్పగలరు? అంటే మనకి అవి ఏంటంటే సార్ టైం మారిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న టైంలో అయితే కొటక్ వాళ్ళది బాగుంది, ఎస్బీఐ వాళ్ళది చాలా బాగుంది. కొటక్, ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్ వాళ్ళది చాలా బాగున్నాయండి. కానీ మనం ఏంటంటే ఎవరి 5 ఇయర్స్ రివ్యూ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి అది మస్ట్. ఎందుకంటే ఇవాళ వచ్చిన ఫండ్ హౌసెస్ కంటిన్యూగా ఉంటున్నాయని చెప్పడానికి లేదు. వాటిలో మీ క్వార్టాలిటీ ర్యాంకింగ్ అని షార్ట్ ప్రెషర్ చూసుకుంటూ, ఎందుకంటే మన మీద నమ్మకంతో ఇస్తున్నారు కాబట్టి, జనాలు ఇన్వెస్ట్ చేసేంత మన మీద, సో బేస్డ్ ఆన్ అవర్ గుడ్ విల్ కాబట్టి మనం చాలా క్యూరియాసిటీగా ఉంటాం ఆ విషయంలో. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఫండ్స్ ఓకేనా, అందుకే 4 ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం ఒక ఫండ్లో కాకుండా. ఆ ఫండ్స్ మనం మార్చుకుంటూ డైవర్సిఫై చేసుకుంటాం, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పనిసరిగా అడ్వైజర్ని సంప్రదించి 1-4 సార్లు వాళ్ళకి ఏది సరైన ప్రోడక్ట్ ఆలోచించి సో వాళ్ళ నిర్ణయం మేరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం మంచిది అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. చక్రధర్ గారు, మరి హైబ్రిడ్ ఫండ్స్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి, రిస్క్ ఎలా ఉంటుందో, అసలు ఎన్ని కేటగిరీస్ ఉంటాయో చెప్పారు. మరి ట్యాక్స్ విషయానికి వస్తే ఏంటి, అసలు ఎండ్ ఆఫ్ ద డే ట్యాక్స్ పేమెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, దాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి హైబ్రిడ్ ఫండ్స్ మీద? యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది ఈక్విటీ ఓరియంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్ అని చెప్తున్నాం. అంటే ఏంటంటే అగ్రెసివ్గా మీకు 60% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఈక్విటీ కింద కన్సిడర్ చేస్తారు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేస్తారు. అందులో ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ కనుక ఎక్కువ హోల్డ్ చేస్తే ఓకే మనకి లాంగ్ టర్మ్ గేమ్స్ ట్యాక్స్ పడుతుంది. అది ఎంత అంటే 15% పడుతుంది. అది కూడా ఏంటంటే 1 లాక్ ప్రాఫిట్ కాకుండా అబోవ్ ఎంత వస్తే దాని మీద ఓన్లీ 15% మనం కట్టాల్సి ఉంటుంది. సో అది మనకు ఒక అడ్వాంటేజ్ ఉందండి ఇందులో. సో ఈక్విటీ ట్యాక్సేషన్ వస్తుంది కాబట్టి మీకు అది ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఈ హైబ్రిడ్ ఫండ్స్లో అసలు ఎన్ని రకాల హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, దీని మీద ట్యాక్స్ ఎంత ఉంటుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.